సబ్మెరైన్ల ప్రాజెక్ట్ అనేది 12 ఏళ్ల ప్రాజెక్ట్. ఇది ఈ ప్రభుత్వం పవర్లో 12 ఏళ్ల పాటు ఉంటుందా, మధ్యలో లేకపోతే పరిస్థితి ఏంటి? మేబీ అది ఎవరని చెప్పలేం. ఎందుకు అంటే గతంలో రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది వాజ్పేయి హయాంలో ఒకసారి చర్చకొచ్చి దాదాపు ఫైనల్ స్టేజ్కి వెళ్ళాక ఆగిపోయింది. కాంగ్రెస్ వచ్చాక ఆపేసింది. 2005 టైంలో ఆగిపోయినటువంటిది ఇక పక్కకి వెళ్ళిపోయింది. అలాగని ఇంకేదన్నా కొన్నారా అంటే లేదు. అప్పట్లో వేరేది వేరేది అని చెప్పేసి చివరికి ఏదీ తేలకుండా ఆ బ్రోకర్ల రాజ్యం నుంచి సాధ్యం కాలేదు. ఆ బ్రోకరే ఆ మధ్యన రఫెల్ మీద కేసు వేసింది. ఆయన రాబర్ట్ వాద్రా గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి కూడా. అది ఆ మధ్యన వెలుగులోకి వచ్చినటువంటి అంశం కూడా. ఇప్పుడు కీలకమైనటువంటిది ఏంటంటే సబ్మెరైన్ల ప్రాజెక్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశాల నుండి వచ్చి ఇక్కడే సంస్థలు పెట్టుకుని ఇక్కడే తయారు చేసేటువంటి ప్రక్రియ. మొత్తం మనమే చేసేస్తామని కాదు, టెక్నాలజీ అంతా వాళ్ళది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ మనకి చేసి పెడతారన్నమాట. తద్వారా మనకి దాని మీద ట్రైన్ అవుతామనేటువంటిది. దీనికి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్ట్ 751 అనేటువంటిది పేరు పెట్టారు. టోటల్గా 43,000 కోట్ల రూపాయలు. అట్లీస్ట్ 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఎక్విప్డ్ విత్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ ఆర్ టు బి బిల్ట్ ఇన్ ఇండియా అనేటువంటిది ఇందులో కీలకమైనటువంటి అడుగు. ప్రాజెక్ట్ వుడ్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్. 43,000 క్రోర్స్ అంటే ఇందులో ఇది 1999 సంవత్సరంలో వాస్తవంగా వాజ్పేయి మొట్టమొదటిసారి పరిపాలనలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రపోజల్ వస్తే ఆ టైంలో క్లియరెన్స్ చేయడానికి చేతిలో డబ్బులు లేవు కాబట్టి సాధ్యం కాలేదు. 2003 నాటికి చేయగలమన్నటువంటి పొజిషన్కి వచ్చినా కూడా అప్పటికి అంతర్జాతీయ సమాజం మనకు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం అణుపరీక్షలు చేసి ఉండటం వల్ల అంతర్జాతీయ సమాజం మనకు వ్యతిరేకంగా ఉండటం, తద్వారా మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్కి అప్పటికి కుదరలేదు. తర్వాత వాయిదా పడిపోయింది. 2004 నుంచి 2014 వరకు అసలు అది వాజ్పేయి టైంలో ప్రాజెక్ట్ కాబట్టి తీసి పక్కన పెట్టేయమన్నారు. ఇప్పుడు దాన్ని పట్టాల మీదకి తీసుకొచ్చినటువంటిది అన్నది ఇప్పుడు డిఫెన్స్ వర్గాలు చెప్తున్నమాట.